श्वर्य राह्मणस्पतिर्विजयते तरा भगवन्महर्षिरमणाय नमः काव्यकण्ठवासिष्ठश्रीगणपतिमुनये नमः श्रीगुरुदत्तात्रेयाय श्री नमः श्रीमात्रे नमः काव्यकण्ठवासिष्ठश्रीगणपतिमुनिविरचितम् सप्तसती षष्ठं त्रैष्टुभं शतकम् ఉపజాతి మందోపి బోధం విదధన్మునీనా స్వచ్ఛోపి రాగం త్రిదేశ్వరస్ అల్పోపిన్వన్ హరిత తమాం కురో భాతు జయంతమాతు మందమైనను నీ హాసము మునులకు జ్ఞానమిచ్చును స్వచ్ఛమైనను ఇంద్రునకు రాగమిచ్చును అల్పమైనను దిక్కుల చీకట్లను పోగొట్టును అట్టి జయంతుని తల్లి అయిన ఇంద్రాణీదేవత యొక్క మందహాసము ప్రకాశించుగాక చదేవరాగ్ని భాగ్యశ పాయ చ దేవరాగ్ని హృదయే కరోతు సకల పాప కొరకు భాగ్యమును వృద్ధిగావించుటుకొరకు కొరకు భూయిష్టమైన భారత భూమిని లోకమాతయూ దేవరాజ్యూ అయిన ఇంద్రాణీ దేవత తన మనస్సు నందుంచుకొనుగాక ధర్మద్విషామింద్ర నిరాదరాణాం సంహారకర్మణ్యతిగరుకాం దేవీం పరాం దేవపథే జ్వలంతీం ప్రచండచీ మనసాస్మరామహ ధర్మమునకు శత్రువులై ఇంద్రుణి వారిని సంహరించుటకు అతి జాగరూకురాలు దేవయాన మార్గమందు ప్రజ్వలించు పరాశక్తియోగు ప్రచండచండి మేము మనసా స్మరించుచుంటిమి వ్యాప్తాటివాగమనే నిగూఢా నారీసుమనోరమా శక్తిక శుషున్నా ప్రచండ వా పదస్య భావం వ్యాపించునది అని గాని గమనమందు నిగూఢమయ్యుండు తటిత్తని గాని ఇంద్రసతి గాని సుషుమ్నయందు సంచరించునది అని గాని ప్రచండచండి అనేటువంటి పదమునకు అర్ధము యోగశాస్త్రమందు సుషుమ్న అనునది మన యొక్క శరీరములందు ద్వారా మూలాధారము నుండి సహస్రారము వరకు ప్రవహించు శక్తి నాడి అని పేర్కొనబడినది ఇది సుషుమ్న వ్యష్టి యొక్క శరీరమునందు నాడి అనగా శక్తి యొక్క రశ్మి అని భావము రశ్మి అనగా రశ్ములను ధరించేటువంటి కాంతిపుంజము ఒక కిరణము ఈ కిరణమునకే అనేకమైన నామములు మనకి వేదములలో కనబడుతున్నాయి ఈ రశ్ములకే నాడులు అనేటువంటి నామము కూడా ఉన్నది ఆ విధముగా మన శరీరములో ఉన్నటువంటి డెబ్భై రెండు వేల నాడులు అనగా డె రెండు వేల శక్తి యొక్క రశ్ములు అనేటువంటి భావము అన్ని శాఖలుగా ఉన్నటువంటి ఒకే ఒక శక్తి యొక్క ప్రవాహము అన్ని శాఖల ద్వారా మన శరీరమందు ప్రవహించుచున్నది ఈ శక్తి కేంద్రాలనే యోగ శాస్త్రమునందు మనకు ప్రత్యేకముగా తెలిపిన్నారు ప్రచండచండికా మహావిద్య ఎందు అలాగే ఇంద్రాణీ సప్తశతి ఎందు సుషుమ్నా నాడి యొక్క నిజతత్వమును మనము తెలుసుకుని ఉన్నాము ఈ సుషుమ్న అనేటువంటిది విశ్వమందంతటా వ్యాపించి ఉన్నటువంటి ఒకే ఒక్క నాడి ఆ నాడికి ఉన్నటువంటి అనేకానేకమైనటువంటి శాఖలే అనేకానేకమైనటువంటి శరీరములందు ఉండి ఈ సూర్యుని నుండి మన శరీరములందు ప్రవహించేటువంటి శక్తికి కాలువలాగా ఉన్నటువంటి నాడి ఇది ఇదియే నాడి అలా అన్ని ఎన్ని శరీరములు ఉన్నవో అన్ని శాఖలుగా విభాగమైనను ప్రతి శాఖయు సుషుమ్న యగుచున్నది అనగా విశ్వమందంతటా ఉన్నటువంటి సుషుమ్నాడియే అవుతూ ఉన్నది ఆ విధముగా నాడిని మనము భావింపవలే అది నాడికి ఉన్నటువంటి నిజతత్వము అది ప్రచండ చిండికా విద్య ఎందు సుషుమ్నయే ప్రధానముగా ఉన్నది కావున ఈ సుషుమ్న యొక్క నిజతత్వమును మనం అర్థం చేసుకోవాలి ఆకాశము నుండి సూర్యుని పొందినటువంటి ప్రచండ చెండీ అనేటువంటి తేజస్ శక్తి సూర్యగోళము నుండి ఈ విధముగా రశ్మి రూపములచే విభాగమగుచున్నది ఈ రకముగా ప్రచండ చెండి అంటే మనం తెలుసుకున్నాము చెండి అంటే మహోజ్వలమైనటువంటి తేజస్సు మహోజ్వలమైనటువంటి ఉష్ణము కావున ఇక్కడ మనము గ్రహించవలసినది ఏంటంటే ఈ రశ్మి రూపముగా సంచరించుచున్నటువంటి ఈమె సుషుమ్నా మార్గ సంచారిణి అగుచున్నది అది ఈ స్తోత్రమునందు మనకి తెలిపినటువంటి ప్రచండ చింటికాదేవికి ఉన్నటువంటి వివిధమైన నామములకు గల యథార్థమును మనము తెలుసుకోవడానికి ఈ సుషుమ్నా నాడి యొక్క నిజతత్వమును మనం అర్థం చేసుకోవడం అనేటువంటిది ఎంతో ప్రధానమైనటువంటి అంశము ఇక సమస్తలోకావని నాయికాయా సుపర్వమార్గేణ శరీరవత్యాతుహోంసం మహనీయసారం సమస్త లోకములకు నాయకురాలై దేవయాన మార్గగామినియగు తల్లి యొక్క మహనీయమైన మహంసము యొక్క సారమును పండితులు తటిత్తు అనుచున్నారు ఈ తేజవంశ సారము ఏదైతే ఈ స్తోత్రమునందు మనకు తెలియజేస్తున్నారో ఇది వస్తువుతో కూడి సహస్సై తిరుగ వస్తువు నుండి సారమువలే వస్తు అనుభవ రూపిణి అయి మహస్సుగా నివృత్తి అగుచు ఉన్నది అనగా మహోంశము మహనీయమైన మహోంశ సారమునే పండితులు తటిత్తు అనుచున్నారు ఇంద్రాణీ దేవతకు తటిల్లత అనేటువంటి నామము కూడా ఉన్నది ఆమె మేఘములందు మనకు దర్శనమయ్యేటువంటి తటిత్తు అలాగే ఇంద్రుని యొక్క వజ్రాయుధముగా మనము తెలుసుకుంటున్నటువంటి ఆ పిడుగుయందు మనకు దర్శనమయ్యేటువంటి ఆ తటిద్రూపమే ఇంద్రాణి దేవత అని మనకు ఋషులు తెలిపి ఉన్నారు ఈ తటిత్తు అనేటువంటిది ఆమె యొక్క మహోంశము అనగా మహస్సు మహస్సు సహస్సు అనేటువంటివి ఏ రకముగా మనకి తెలిపి ఉన్నారు మహస్సు ఏ వస్తువునైతే అనుగ్రహించుచున్నదో అందు సహస్సై ఉన్నది తిరుగ ఆ వస్తువు యొక్క అనుభవము రూపము ద్వారా మహస్సుగాది నివృత్తి యొగుచున్నది సూర్యుడు ఏ రకముగా అయితే మేఘముల ద్వారా నీటిని వర్షింపజేయుచు అదే నీటిని తిరుగ గ్రహించుచున్నారో ఆయన యొక్క మహస్సు భూమిని అనుగ్రహించటము సహస్సు ఆ వస్తువును తిరిగి సూర్యుడు అనుభవించడము ఆ వస్తు అనుభవ రూపమై ఉన్నటువంటి దానిని ఇక్కడ తిరిగి సూర్యుడు గ్రహించుట ఈ రకముగా ఒకే శక్తి రెండు కార్యములను చేయుచూ ఉన్నది ఇది ఈ తటిద్రూపము యొక్క సారము అని మనకి పండితులు తెలిపియున్నారు నిజస్తేయం ప్రచండ చండీ పరితోలసంతి శరీరవత్యాం వచనేషు భిన్నా నిగూఢమైన తేజోంస గల ఈ అంబిక సర్వత్రా ప్రకాశించు ప్రచండ చెండిక అవుచున్నది శరీరముగాగల ఈ దేవి యొక్క వికల్పమును అనగా విభూతులే ఇక్కడ వికల్పములుగా తెలుపబడుతున్నది ఈ వికల్పమును కవులు భిన్న నామములతో పిలిచిరి అనగా ఈ దేవికి భిన్నమైనటువంటి నామములను కల్పించిరి ఒకే శక్తికి రెండు శాఖలు ఉన్నట్లుగా మనకి నాయన తెలుపుతూ వచ్చారు అవియే తేజస్శాఖ శబ్దశాఖ ఆ రకముగా తేజోంశసారముగా ఉన్నటువంటి ఈ శక్తికి ప్రచండ చెండిక అనేటువంటి నామము అలాగే అవ్యక్త శబ్దస్వరూపిణిగా ఉన్నటువంటి ఈ మహాశక్తి యొక్క ఆ విభూతికే పండితులు అనేకమైనటువంటి నామములను కూడా ఉన్నారు ఏ రకముగా అయితే ప్రచండ నామమునకు అనేక నామములు మనకి ఉన్నవో ఆ రకముగా శబ్దం వినానైవ వినాన వినాన శక్తిద్వయం స్వరూపేణ భవేద్విభక్త శబ్దము లేనిదే తేజస్సు లేదు తేజస్సు లేనిదే శబ్దముండదు ఈ రెండును నిత్యము కలిసి నీ యొక్క శక్తి ద్వయమగుచూ ఉన్నప్పుడు వానిచే నీ యొక్క స్వరూపమునకు ఎట్లు వ్యత్యాసము కలుగును అనేది ఈ స్తోత్రము యొక్క భావము శబ్దము తేజము ఈ రెండు కూడా శక్తి యొక్క క్రియా చిాఖలు అని మనకు తెలుపుతారు క్రియాశాఖ చిత్శాఖ అనగా ఒకే శక్తికి ఉన్నటువంటి రెండు శాఖలు ఈ రకముగా ఉన్నాయి ఈ రెండిటికీ మూల శక్తి ఒక్కటియే కావున స్వరూపమును తెలుసుకొనుటకు రెండు మార్గములు మనకి విధింపబడెను అది ఈ స్తోత్రమునందుగల అంతరార్థము శబ్దమును ప్రధానముగా చేసుకొని చేసేటువంటి మహావిద్యలు మనం తెలుసుకున్నాం తేజస్సుని ప్రధాన లక్ష్యముగా చేసి ఉపాసించేటువంటి మహావిద్యలను కూడా మనం తెలుసుకున్నాం అదే పురోనాడి సాధనలని నాయన మనకి తెలిపియున్నారు ఈ విశేషాలను ఇంకా మనకి రాబోవు స్తోత్రములలో నాయన మనకి విశదీకరిస్తున్నారు ఏకైవ శక్తికి జ్వలతి ప్రకృష్టా స్వరత్యపి ప్రాభవత సమంతాత్ క్రియా విభేదాదిక పండితానా శక్తియోక్తిస్మర్థనీయా ప్రకృష్టమై ఒకే శక్తి జ్వలించుచు శబ్దించుచు అంతటను ప్రకాశించుచున్నప్పుడు పండితులచే చెప్పబడు శక్తిద్వయము క్రియాభేదమందే సమర్థనీయమగును అనగా శబ్దించుట జ్వలించుట అను క్రియల వలననే వేరు చేయగలమని భావము ఒకే శక్తి రెండు క్రియలను ఏకకాలములో ఉనర్చుచున్నప్పటికీ కూడా ఆ క్రియను ప్రధానాంశముగా చేసుకుని మనం చూస్తున్నప్పుడు ఆ భేదమును ఆ వ్యత్యాసమును మనం గ్రహిస్తున్నాము ఏక ఏకక్రియాశ్చ క్రియతే బహు కాళీంచ తారాం స్వరమగ్ర్యమాహు ప్రచండచండీం లలితా ఒకే క్రియకు ఫలభేదము వలన తిరుగ విభాగము పండితులచే చేయబడెను శ్రేష్ట స్వరమును కాళిగాను తారగానూ చెప్పుచున్నారు తేజస్సును చండికగాను లలితగానూ చెప్పుచున్నారు ఈ రకముగా ఈ దేవతానామములను తెలుపుటలో ఉన్న అంతరార్ధము ఫలభేదముల గాని శక్తిలో ఉన్నటువంటి భేదము వలన కాదు అది మనం గ్రహించవలసిన విషయము ఏ రకముగా అయితే అన్ని యంత్రములలోనూ ప్రవహించేటువంటి శక్తి ఒక్కటియే అయినప్పటికీ కూడా ఆ యంత్రములు నిర్వర్తించేటువంటి క్రియలు వేరువేరుగా ఉన్న కారణమున ఆ విద్యుత్ శక్తికి ఆ విభాగమును మనం చెప్పరాదు ఆ యంత్రము వలన జరిగేటువంటి ఈ క్రియలలో ఉన్నటువంటి విభాగమును ఆ శక్తి యొక్క విభూతులుగానే మనం గ్రహించాలి అది ఈ స్తోత్రములో ఉన్న అంతరార్థము అందుకని ఒకే మహాశక్తికి ఈ రకముగా ఖాళీ తారా అనేటువంటి నామములు శబ్దశక్తి ప్రధానముగా ఉన్నటువంటివిగా మనకి తెలిపియున్నారు అలాగే తేజస్సు ప్రధానముగా ఉన్నటువంటి ఈ దేవతాశక్తులకే చండికా లలిత అనేటువంటి నామములను కూడా మనకి కాళీ శబ్న తారా శబ్దగతి వలన కాలము పుట్టుచున్నది అట్టి శ్రేష్ట శబ్దము కాళీ అనబడెను గతిచేత కాలమును పుట్టించేటువంటి శబ్దశక్తి ఇక్కడ మనకు తెలుపుతూ ఉన్నారు గతి కలిగినటువంటిది అంటే గమనము కలిగినటువంటిది చలనము కలిగినటువంటిది మనము పశ్యంతి అనేటువంటి నామమునకు గల అర్థమును మనం తెలుసుకున్నాం విద్యలో కాళీ విద్యకు కూడా క్రియాశక్తియే ప్రధానము అది క్రియాశక్తి యొక్క శాఖ కాలము అనగా కాళీ అని తెలుసుకున్నాము కాలమునకు గమనమున్నది నిరంతర గమనము గలది కావుననే కాళికి సంహారక్రియ అక్కడ మనం తెలుసుకున్నాం ఈ రకమైనటువంటి గమనము కలిగినటువంటి శక్తిక కాళికా దేవతని మనము స్మరించేందుకు కారణము ఈ శబ్దగతి అనగా అవ్యక్తమైన శబ్దగతి వలననే ఈ కాలము అనగా ఈ ప్రవాహము అనేది మనకి స్మరణనీయమవుతున్నది అట్టి శ్రేష్ట శబ్దమే కాళి ధ్యానము చేయబడినటువంటి శబ్దము వలన సంసారము నుండి తరింపబడుచున్నారు కావున పండితులు ఆ శబ్దమునే తారా అనేటువంటి నామము ద్వారా మనకు తెలిపిన్నారు గతి వలన పరిణామము లేదా పాచకత్వము మగుచున్నది ద్యోతనము అంటే మనకు తెలియబడుతున్నది విదితమగుతున్నది గతి అనగా గమనము గలది ఏదైతే గమనము కలిగినదో అది పరిణామము చెందుచూ ఉన్నది లేదా పరిపక్వతను ఉన్నది పాకత్వము పాచకత్వము అనేటువంటి పదములకు మనము అర్ధములను పూర్వపు స్తోత్రములలో మనం తెలుసుకున్నాము ఒక వస్తువు పూర్వపు స్థితి నుండి ఒక కొత్త స్థితికి పరిణామము చెందుటయే ఇక్కడ పాచకత్వము అది ఏ కాలము యొక్క ధర్మము అని మనం తెలుసుకున్నాము ఆ రకముగా పరిణామములను కల్పించేటువంటి క్రియాశక్తి ఇక్కడ మనకి తెలియబడుచున్నది కనుక అవ్యక్తమగు శ్రేష్ట శబ్దము ఏది క్రియాశక్తిచేత అంతటనూ వ్యాపించి ఆకాశవస్తువును ద్వారా ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి దానిని పాకమునర్చుచున్నదో ఆ పాక వస్తు వస్తురూపము యొక్క పూర్వస్థితి సంహరింపబడినట్లు క్రొత్తది ఉద్భవించినట్లు తోచుచున్నది అది నిజమునకు పరిణామ మార్పు దానికి కారణముగు శబ్ద సంబంధ క్రియాశక్తిని కాళీ అని చెప్పారు మన ఉచ్ఛ్వాస నిశ్వాసలందు ఈ శక్తి యొక్క వైభవము మనకు తెలియబడుతున్నది ఈ రకముగా శబ్దగతి చేత పుట్టినటువంటి కాలమే ప్రధానముగా ఉన్నటువంటిది కాళీ అనేటువంటి క్రియాశక్తి ఇంకా తారా అనగా అవ్యక్త శబ్దశక్తియే అయినను సర్వ శబ్దములకు అన్ని రకములైనటువంటి శబ్దములకు ఆంతర్యమున ప్రవహించుచూ ఉన్నటువంటిది అయి అట్టి అనుభవమునిచ్చి సమస్త వికృతముల నుండి తరింపజేయునది కావున ఆమె తార ఉచ్ఛ్వాస నిశ్వాసలను గనక మనము చూసినట్లయితే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసనములు కూడా ఒక రకమైనటువంటి స్వరమునే మనకి అనుభవపూర్వకముగా తెలియజేస్తున్నది అదే మనకి ఓ బ్రహ్మణస్పతి నీవు కర్మారి వలె సమధమనమును గావిస్తున్నావు అనేటువంటి వైదిక మంత్రములో గల అర్థము ఈ సమధమనము వలన ఒకే కాలమున రెండు రకములైనటువంటి క్రియలు జరుగుతున్నాయి ఒకటి తేజస్సు రెండు శ్వసనము ప్రణవ స్వరూపమే తార కేవల పరిణామ క్రియాశక్తి కాళి ప్రాణమునకు రెండు శాఖలున్నట్లుగా నాయన మనకి తెలిపారు ఆ రెండు శాఖలే ఇందాక మనం తెలుసుకున్నటువంటి క్రియాచిత్ శాఖలు ఆ క్రియాచిత్ శాఖలే ఇక్కడ కాళీ తార అనేటువంటి నామములతో మనం తెలుసుకుంటున్నాము కావున ప్రాణమందు వ్యాపారమును నిరూపించేటువంటి శక్తి విభూతి ఈ రెండిటికీ కూడా తాత్పర్యము దశమహావిద్యలలో మొదటిది కాళీ రెండవది తార మనయందు పరావాగ్రూపమున మూలాధారమందు ఆవేశించి ఉన్నటువంటి కుండలినీ శక్తియే కాళి పశ్యంతీవాక్కనబడు అవ్యక్త ప్రణవ శబ్దస్వరూపిణియే తార ఈ రకముగా ఈ రెండు దేవతలకీ ఉన్నటువంటి రూపములో ఉన్న భేదమును నాయన మనకి తెలిపి శక్తిలో ఉన్నటువంటి ఏకత్వమును ఒకే శక్తికి ఉన్నటువంటి రెండు శాఖలను ఈ స్తోత్రము ద్వారా మనకి నాయన ప్రతిపాదించి యదక్షరం వేదాంతినాం య ప్రణవో మునీనాం పురాణేషు వచనేన గౌరీపురాణు వేద వేదవిదులైన ఋషులు దేనిని అక్షరముగాను అనగా నాశనము లేనటువంటిదిగాను వేదాంతులైనటువంటి మునులు దేనిని ప్రణవముగాను పురాణకర్తలు దేనిని గౌరిగాను పిలిచారో తాంత్రికుల భాషలో ఆమెయే తారా అని పిలువబడుచూ ఉన్నది సంపద యదోజస్యతో సిద్ధ్యేదశేషోనుభవోయోజస్యోబుధాం లలితాం వసంతి ఏ ఓజస్సు వలన సంహారక్రియ జరుగుచూ ఉన్నదో అనగా ఈ సృష్టి క్రియ ప్రకాశించుచూ ఉన్నదో దానిని ప్రచండ చెండికా అనిరి ఏ ఓజస్సు వలన సకలానుభవ సిద్ధి జరుగుచూ ఉన్నదో దానిని లలిత అని బుధులు పలికియున్నారు ఆత్మానుభవము అన్ని అనుభవములకు మూలము అదియే ఇక్కడ ప్రకాశము కేవల ప్రకాశమాత్రముగా ఉన్నటువంటిది అంతటా ప్రకాశించి ఈ ఏ ఈ దేవత యొక్క లలితాదేవత యొక్క తత్వముగా బుధులు మనకి తెలిపియున్నారు ప్రచండచండీం లఘునాపేనా చండీం విదుఃేచన బుద్ధిమంతే కె విదహ్రేష్టమహోమయీంతాం లక్ష్మీ బహత్పూర్వపదాం వదంతి చండిని క్లుప్తముగా కొందరు చండిక అని వచించిరి ఆ శ్రేష్ట తేజోరూపమునే మరికొందరు విద్వాంసులు మహాలక్ష్మి అనుచున్నారు శ్రీసూక్తములో మనకి మహాలక్ష్మీదేవత యొక్క రూప వర్ణనను చేసేటువంటి మంత్రశ్లోకములలో భావము ఈ మహాప్రకాశమునే మనకి సూచించుచూ ఉన్నది మహాప్రకాశము అనగా స్వప్రకాశమానమై అంతటినీ ప్రకాశింపజేయుచు సృష్టించుచూ ఉన్నటువంటి శక్తి అతీవ సౌమ్యం లలితేతి శబ్దం ప్రచండచండీతి పదం చ భీమం దీధానా సుతరాం మనోజ్ఞా ఘోరా చ నిత్యం హృది మే విభాతు లలిత అను సౌమ్యపదము గలది ప్రచండచండీ అను భీకర నామము ధరించునది అత్యంత మనోజ్ఞముగానున్నను శ్రేష్ఠ శ్రేష్టతేజస్శక్తి అయిన దేవి నా హృదయమందు ప్రకాశించుగాక అనగా మూలానుభవమునిచ్చుటకు మనయందు ప్రకాశించుగాక ప్రచండచండీంతు శరీర భాజాం తనూషు యోగేన విభిన్న శీర్షాం శక్తిం ఛిన్నమస్తాంబునయో వదంతి శరీరధారుల యొక్క శరీరములందు యోగముచేత శీర్షకపాలములను భిన్నముగా వించి శుషుమ్నాడియందు సంచరించేటువంటి శక్తిని మునులు ఛిన్నమస్తా అనుచున్నారు మస్తకమును ఛేదించేటువంటి శక్తి కావున చిన్నమస్తా కపాలభేదోయతిరపద్యతే జీవితే సాధో తమే సంతక ప్రవదంతి శీర్షేదం శరీరాంతరభాసి శక్తే జీవించుచున్న సాధువునకు యోగబలము వలన కపాలభేదమైనచో దానిచే శరీరమందు భాసించు శక్తి యొక్క శీర్షచ్ఛేదమైనట్లు చెప్పుచున్నారు ఈ స్తోత్రమునందు కపాల భేదన సిద్ధి యొక్క నిజతత్వమును అలాగే చిన్నమస్తాత్వము యొక్క నిజతత్వమును నాయన మనకి తెలుపుతున్నారు నిజమునకు శీర్షేదము సాధకునకే అయినను శక్తికి ఆ శీర్షేదమైనట్లుగా ధ్వనించేటువంటి పేరు ఆమెకు అనగా ఈ శక్తికి పెట్టబడినది అనేటువంటిది ఇక్కడ తాత్పర్యము చిన్నమస్తాత్వమనేటువంటిది ఆమెను ఉపాసించేటువంటి సాధకునిలో జరుగుతోంది అది కపాలభేదన సిద్ధి అప్పుడు జీవించియుండగానే శిరస్సు ఖండింపబడినటువంటిది సాధకునకు ఆ శక్తికి కాదు కానీ ఆ శక్తిని మనకు తెలిపేందుకుగాను చిన్నమస్తాత్వశక్తి అని ఆ దేవతకు ఆ రకమైనటువంటి ధ్యేయ విగ్రహమును మనకు తెలుపుటకు గల కారణము అది మనము ఉపాసించుట కొరకే కావున శీర్షేదమైనటువంటిది శక్తికి కాదు సాధకునకు ఈ సిద్ధిని పొందినటువంటి సాధకుడు చనిపోనక్కర్లేదనేటువంటి విషయము కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి మునిగారి యొక్క నుంచి మనము తెలుసుకోవచ్చును ఆయన ఈ సిద్ధిని పొందిన తరువాత కొన్ని సంవత్సరములు జీవించి ఆ శక్తి యొక్క వైభవమును మనకు ఈ ఇంద్రాణీ సప్తశతిలో తెలిపియున్నారు ఉదీర్యసే నిర్జర రాజపత్ని తనూషు ఉజృంభణే విశ్వసవిత్రి కాయం భవద్వైద్యుతయంత్రతుల ఓ తల్లి నీవు యోగుల శరీరములందు చిన్నమస్తా అని చెప్పబడుచుంటివి ఏ నీ యొక్క విజృంభణము వలన శరీరము ఒక వైద్యుత యంత్రతుల్యముగుచున్నదో అట్టి నీవు చిన్నమస్తవని లేదా అట్టి యోగుల శరీరములందు నీవు చిన్నమస్తవైతివి అనేటువంటిది ఇక్కడ భావము తనయేన మస్తే పితుర్నియోగానయన కృత్తేమస్త జనన్యాకిలణుకాయామా విస పవని తద్వాత్వ ముక్తాసి నికృతమస్తా ఓ భగవతి జమదగ్నిముని యొక్క ఆజ్ఞప్రకారముగా కుమారుడైనటువంటి చేత తల్లి అయిన రేణుక యొక్క శిరస్సు ఖండింపబడగా నీవు ఆ కబంధమునందు ప్రవేశించితివి అందువల్లననే నీవు నికృత్తమస్తా అనబడుచుంటివి ఇక్కడ కూడా నికృత్తమస్త అయినటువంటిది రేణుకయే కాని ఆమెను జీవింపజేయుటకు ఆమె యొక్క శరీరమునందు ప్రవేశించినటువంటి ప్రచండచింటికా దేవత నికృత్తమస్త కాదు యోగుల యొక్క శిశుమ్నయందు ప్రవేశించునట్లు కబంధమందు ప్రవేశించినటువంటి ఆ శక్తి నికృత్తమస్త కాదు ఆమె యొక్క అంశావతారిణి అయినటువంటి రేణుకను బట్టియు చిన్నమస్తానామము ఆ మూల శక్తికి వచ్చియుండును అనేటువంటిది ఇక్కడ భావము కావున చిన్నమస్త అనగా ఆ దేవత యొక్క శిరస్సు ఖండింపబడియున్నట్లుగా భావింపరాదు ఆ శక్తి యొక్క వైభవమును తెలియజేయుటకే ఛిన్నం శిరకీర్ణ కచంధానాం కరేణ కంఠోద్గత రక్తధారాం రామాంబికాం దుర్జనకాల రాత్రిం దేవీం పవిత్రం స్మరామి విడిపోయిన కొప్పుగలిగి చిన్నమైన శిరస్సును చేతియందు ధరించినది కంఠము నుండి రక్తధారలు కారుచున్నటువంటిది దుర్జనులకు కాలరాత్రివలే భయంకరమయ్యుండునది అగు పరశురామజననియైన పవిత్రదేవిని నేను మనసా స్మరించుచుంటిని పరశురామ పరశురామజననియైనటువంటి ఈ రేణుకామాత వల్లనే లోకమునకు ఈ చిన్నమస్తాశక్తి వైభవము ప్రకటితమైనది ఆ వైభవము ఎట్టిదనినా నిజముగా కంఠపర్యంతము నరుకబడినటువంటి శిరస్సుచే ప్రాణము నిర్గమించక అనగా ఆ ఆ శరీరమును ప్రాణములు వదలకుండా శిరస్సు ఖండింపబడినను ఆ మొండెము ఆ విధముగానే నిలబడి ఉండి పాదములు అవష్టంభనముగా వేసి తన యొక్క శిరస్సును తన యొక్క హస్తము చేతనే తిరుగ ధరించి ఉన్నటువంటి విషయము ఇక్కడ ఆశ్చర్యమును కలిగించేటువంటి విషయము కనుకనే రేణుక సాక్షాత్తుగా శక్తిస్వరూపిణిగా ధ్యానింపబడుచు ఉన్నది శిరస్సు ఖండింపబడిన తరువాత రేణుకామాత మృతి చెందలేదు అది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం మృతి చెందకుండా తన యొక్క శిరస్సును తాను ధరించి తన కబంధము నుండి వెడలుతున్నటువంటి మూడు రక్తధారలను తర్పణముగావిస్తూ ఒక ఒక రహస్యమును తెలియజేస్తూ ఉన్నటువంటి ఈ మూర్తి వజ్రవైరోచిని మహాశక్తి యొక్క అవతరణను తెలిపేటువంటి ధ్యేయ విగ్రహము కానీ ఈ చిన్నమస్తాత్వమనేటువంటిది రేణుకామాత యొక్క శరీరమునకే చెప్పవలను గాని ఆ శక్తికి చెప్పరాదు అని నాయన ఇక్కడ మనకి తెలియజేస్తూ ఈ దేవతను ఉపాసించేందుకు తాంత్రికపరముగా మనకు ఉన్నటువంటి మహామంత్రమును రాబవు స్తోత్రములో నాయన మనకి తెలుపుతూ ఉన్నారు ధ్రువో ధ్రువోరమాచంద్రధరస్య రామా వాగ్వజ్రవైరోచనదీర్ఘనిర్యే కూర్చ్రుశానుజాయే విద్యానృపాణం సురరాజశక్తి ఈ స్తోత్రములోని పదముల ద్వారా ఈ మహామంత్రములోని బీజాక్షరములను మనకు తెలుపుతూ ధ్రువ అనేటువంటి బీజము ఓంకారము రమాబీజము శ్రీంకారము చంద్రధరస్య రామ అనగా హ్రీంకారము వాగ్బీజము అయికారము వజ్రవైరోచనీ అనేటువంటి దేవి యొక్క సంబోధన ఈ మంత్రమునందు వజ్రవైరోచనీయే అనేటువంటి దేవి యొక్క సప్తాక్షరీనామము అలాగే కూర్చద్వయము హూమ్ అనేటువంటి బీజము బీజముగా మనకి తెలియబడుచు ఉన్నది ఇదే బీజమునకు ధేను బీజము అనేటువంటి నామము కూడా ఉన్నది ఈ కూర్చద్వయమునకు శస్త్రకృశానుజాయే అనగా శస్త్రబీజము అనగా ఫట్ అనేటువంటిది అస్త్రబీజము అలాగే అగ్నిభార్యయగు యగు స్వాహాదేవి ఇక్కడ స్వాహాబీజము ఈ రకముగా ఉన్నటువంటి ఈ మహామంత్రము శ్రేష్టమైనటువంటి సురరాజశక్తి యగు ఇంద్రాణీ విద్య యగును అనేటువంటిది మనకి తెలుపుతూ ఇంద్రాణీ దేవతయ్యే ప్రచండ చండిక లేదా చిన్నమస్తా అనేటువంటి నామముల ద్వారా మనకి తెలుపుబడుతూ ఉన్నటువంటిది అటువంటి ప్రచండ దేవి యొక్క తాంత్రిక మంత్రము ఇచ్చట మనకు చెప్పబడెను మాయా దివారం యధి చేతి ధరేందువర్ణా కృతం స్తోత్రములో చెప్పబడినటువంటి ఇంద్రాణీదేవత యొక్క మహామంత్రమునకు నాలుగు రకములైనటువంటి వ్యత్యాసములను తెలుపుతూ ఇక్కడ ఈ దేవతను ఉపాసించుటకు మనకు నాలుగు మంత్రములను ఈ స్థపకములో నాయన అందజేసి ఉన్నారు తాంత్రికపరమైనటువంటి ఈ మంత్రములలో ఏ ఒక్క మంత్రము ద్వారానైనా ఆ ఇంద్రాణి దేవతను ఉపాసింపవచ్చని నాయన మనకి తెలిపియున్నారు ఈ మంత్రములను కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి ముని గారే ఈ ఇంద్రాణి సప్తసతి స్థపకము ద్వారా భక్తులందరికీ కూడా ఉపదేశించి ఉన్నారు కావున ఈ మంత్రములను మీరు మీ యొక్క శక్తి కొలది మీ యొక్క అభీష్టము కొలది ఈ మంత్రములను సామర్థ్యము కలిగినటువంటి గురువు ద్వారానో లేక మీ యొక్క తల్లిగారి ద్వారానో ఈ మంత్రములను స్వీకరించి ఉపాసన చేయవచ్చును సాధకుల యొక్క ప్రయోజనార్థము ఆ మంత్రములను ఇక్కడ తెలుపడమైనది మొట్టమొదటిది మూలమంత్రము ఓం శ్రీం హ్రీం ఐం వజ్రవైరోచనీయే హూం హూం ఫట్ స్వాహ ఇది పదహారు అక్షరములు కలిగినటువంటి భగవతి యొక్క మూలమంత్రము ఇదే మూలమంత్రము వేరొక విధముగా శ్రీం హ్రీం హ్రీం ఐం వజ్ర వజ్రవైరోచనీయే హూం హూం ఫట్ స్వాహ ఇది పదిహేడు అక్షరములు కలిగినటువంటి భగవతి యొక్క మహామంత్రము మూడవది కేవలము ధేను బీజము ద్వారానే ఉపాసించేటువంటి మహామంత్రము అదియే ఏకాక్షరి అయిన హూం అనే మంత్రము నాలుగవది హూం వజ్రవైరోచనీయే ఫట్ స్వాహ ఇది పదకొండు అక్షరములు కలిగినటువంటి మంత్రము ఈ రకముగా దేవతను ఉపాసించుటకు పరముగా మనకు ఉన్నటువంటి నాలుగు మహామంత్రములను నాయన ఈ స్తోత్రములో మనకు తెలిపియున్నారు మూలమై ఉన్నటువంటిది ఓం శ్రీం హ్రీం ఐం వజ్రవైరోచనీయే హూం హూం ఫట్ స్వాహ చతుష్టయే్రాణ్యతమం గృహీవా మంత్రం మఘేంద్ర మనోధి నాథా భజేతయస్ దివ్య స విందేత్ పైన చెప్పబడినటువంటి నాలుగు రకములైన మహామంత్రములలో ఏ ఒక్క మహావిద్యామంత్రమునైనను గ్రహించి ఎవరు దానిని తాంత్రిక దివ్యభావమును ఆశ్రయించి భజించునో వారు సకల సిద్ధులను బొందును ఇక్కడ తాంత్రిక దివ్యభావమును ఆశ్రయించి అని తెలిపారు తాంత్రిక దివ్యభావము అనగా ఈ మంత్రమునకు ధ్యేయ విగ్రహము యొక్క నిజతత్వమును మనము గ్రహించి ఈ బీజాక్షరములను మనము ఉచ్చరించేటప్పుడు ఆ ఆంతరంగిక సత్యము ఈ ధ్యేయ విగ్రహమునే ప్రతిపాదించేటువంటి విధముగా ఉండవలే అది ఈ రకమైనటువంటి తాంత్రిక భావన మంత్రాక్షరములే ఈ భగవతికి అంగములని భావించి మంత్ర రూపము ఆమెకు రూపమగుతున్నట్లుగా ధ్యానించుటయే తాంత్రిక దివ్యభావము ఆ రకముగా ఈ మహామంత్రమును ధ్యానము చేయవలే ఇదే ఇంద్రాణి ఒక ఒకచోట నాయన మనకు మంత్రమును జపించే విధానమును కూడా తెలిపి ఉన్నారు అక్కడ ఇన్ని లక్షల మార్లు జపిస్తే సిద్ధిస్తుంది అనేటువంటి మూఢ భావనను నాయన ఖండించారు లక్ష్యము లేకుండా కోటిసార్లు మంత్రమును జపించిన ప్రయోజనము లేదు అని నాయన మనకు తెలిపి ఉన్నారు కావున ఇన్ని లక్షల సార్లు జపించాలి అనేటువంటి భావనను విడిచి ఈ మంత్రమును ధ్యానించేటువంటి విధానమును గ్రహించి ఈ మంత్రోపాసన మనం చేయవలే సంభోత్రమిభుతశక్తియుక్తం వృషాకపేర్ దర్శనమంబ మంత్రం యో వైదికం జగత్య సాధ్యం అద్భుత శక్తియుక్తమై వృషాకపికి దర్శనమైనటువంటి సంహోత్రమనిడి నీ యొక్క వేదమంత్రము ఎవరు భజించునో ఓ భగవతీ వానికి ఈ జగత్తునందు అసాధ్యమైనది ఏదీయూ ఉండదు వేదములలో వృషాకపి అనేటువంటి ఋషికి దర్శనమైన సంహోత్రమనేటువంటి మంత్రాన్ని ఇక్కడ నాయన మనకు గుర్తు గుర్తుచేస్తున్నారు తాంత్రికపరముగా మనము తెలుసుకున్న ఇంద్రాణీదేవత మహామంత్రమునకు వైదిక మూలము ఈ సంహోత్ర మహామంత్రము ఆ మంత్రము విశ్వస్మాదింద్ర ఉత్తర ఈ మహామంత్రము వృషాకపి అనేటువంటి ఋషికి దర్శనమైనది అలాగే వృషాకపి అనేటువంటి పదమునకు గణపతి అనేటువంటి అర్థము కూడా ఉన్నది కావ్యకంఠ గణపతి మునికి ఋగ్వేదములోని ఈ మహామంత్రములు దర్శనమవ్వడం అనేటువంటిది ఒక విశేషము నాయన ఈ సంహోత్ర సంబంధమైనటువంటి మహావిద్యను ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు ఇది ఇంద్రాణి అనబడు చండీ మహామంత్రమై అగ్నిహోత్రమునందు అర్పితమయ్యేటువంటి సంహోత్ర సంబంధము గలదిగావునా ఈ శ్లోకమందు నాయన దానిని మనకి తెలియజేశారు వైదిక మంత్రములందు తాంత్రిక మంత్రములందువలే బీజాక్షరములు ఉండవు ఎందువలనగా తాంత్రిక మంత్రములు శబ్దప్రధానములు కాగా వైదిక మంత్రములు అర్ధప్రధానములు అర్ధము తెలుసుకోవాలి ఈ మంత్రాలన్నిటికీ కూడా అట్లైననూ తాంత్రిక మంత్రములలో శ్రేష్టమైన వాటికి తత్వార్థములు లేకపోలేదు నాయనకు దర్శనమైనటువంటి వేదమంత్రము ఇంద్రాణి మహావిద్యయని విరాణ్ మహామంత్రమని వజ్రాస్త్ర విద్యయని రేణుకా విద్యయని బహువిధములుగా వేదమందు స్థుతింపబడి ఇహ పరముల రెండింటియందును సకలార్ధ సిద్ధిదాయక మగుచూ ఉన్నది అంతేగాక ఆ మహామంత్రము యొక్క అర్థము చేత సాధకునికి సహస్రార సిద్ధికి మించినటువంటి హృదయ సిద్ధిని కూడా అనుగ్రహించేటువంటి మహామంత్రము ఈ సంహోత్రమనేటువంటిది ఇంద్రాని పరముగా ఉన్నదైతే ఇక ఇంద్రపరముగా నాయనకు దర్శనమైనటువంటి మంత్రమును కూడా ఇక్కడ మనకి తెలిసి ఉన్నారు ఆ మంత్రమే రాయస్ కామో వజ్రహస్తం సుదక్షిణం పుత్రో పితరం గువే రాయస్ కామో వజ్రహస్తం సుదక్షిణం పుత్రో పితరం గువే రాయస్కామో వజ్రహస్తంఘువే నాయనకు దర్శనమైనటువంటి ఈ మహామంత్రము ఇంద్ర సంబంధమయ్యున్నటువంటి మంత్రము ఇదియే జయసాధక మహావిద్య వజ్రాస్త్ర విద్యగా మనకు తెలియబడుచు ఉన్నటువంటిది ఈ మహామంత్రము వేదములలో వశిష్ఠ మహర్షికి ఆ తరువాత శక్తికి దర్శనమై ఆ తరువాత తిరిగి ఈ కలియుగములో కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి మునికి దర్శనమైనటువంటి మంత్రము స్త్రీలు ఈ మంత్రమును జపించేటప్పుడు పితరం హువే బదులుగా పితరం హువే అని జపించవలే ఈ మంత్రమునకు స్వాహాకారమును చేర్చి అగ్నియందు హోమములను కూడా చేయవచ్చును వైదికపరమైనటువంటి మహామంత్రము కావున ఈ మంత్రార్థమును తెలుసుకొని ఈ మంత్రార్థమును బుద్ధియందు ధరించి ధ్యానము చేయుటద్వారా అనుసంధానము చేయుట ద్వారా ఈ మంత్రము యొక్క సిద్ధి మనకు లభిస్తుందని నాయన మనకు తెలిపియున్నారు కావున ఈ మంత్రార్థమును కూడా మనం ఇక్కడ తెలుపుకుందాం రాయస్కామో వజ్రహస్తం సుదక్షిణం పుత్రో నపితరం కువే అనేటువంటి ఈ మంత్రమునకు గల అర్థము ఇహపరములకు చెందు సకలైశ్వర్యములను కామించువాడనై వజ్రాయుధమును హస్తమునందు ధరించినవాడును దక్షిణ భాగవర్తియునైన నా తండ్రియగు ఇంద్రుని పుత్రుడు తండ్రిని అర్ధించు రీతిన నేను అర్ధించుచు పిలుచుచున్నాను అది ఈ మంత్రమునకు గల అర్ధము ఆ రకముగా ఈ మంత్రము బాహ్యమందు ధనధాన్యాది సంపదలకును ఆంతర్యమందు ఆత్మసంపదయనదగు జ్ఞానమునకును ఇతర సిద్ధులకునూ కూడా చెందుచూ ఉన్నది ఈ మంత్రము ద్విపాద విరాట్స్సు గలది అయి ఋషికి దర్శనమైనది ఈ కలియుగమందు అది విస్మరింపబడి తిరుగా యుగము మార్పును సంకల్పించినటువంటి వాసిష్ఠ గణపతి మునికి తిరిగి దర్శనమైనందున ఇరుపక్షములందునూ దీనికి ఋషి వాసిష్ఠుడే అగుచున్నను గణపతి నామధేయుడైన ఈ వాసిష్ఠుడు వృషాకపి నామాంతరము గలవాడగుటయు ఇక్కడ మనము గమనింపవలసినటువంటి విషయము వృషాకపి అంటే గణపతి ఆయనకి దర్శనమైనటువంటి మంత్రమే సంకోత్ర మహామంత్రము వసిష్ఠ మహర్షికి దర్శనమైనటువంటిది ఏ ఈ రాయస్కామో అనేటువంటి మహామంత్రము ఏ రకముగా చూసుకున్నా కూడా వసిష్ఠ గోత్రోద్భవుడు అలాగే గణపతి నామధేయుడు అయినటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునికి యుగమును ఉద్ధరించడానికి అవతరించినటువంటి మూర్తి కావున ఆయనకు తిరిగి ఈ మహామంత్రములు దర్శనమవ్వడమనేటువంటిది ఒక మహా విశేషము అని మనం గమనించవలే ఈ మంత్రము అద్భుత శక్తియుక్తమని కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని యొక్క జీవితమే మనకు ప్రమాణము శ్రీరమణులు ఉపదేశించినటువంటి హృదయ విద్య కేవల విచార మార్గమునకు చెందినది అయి ఉండగా భక్తి మార్గమునందు మంత్రధ్యానము వలన హృదయ విద్యకు ఉపాయము ఉండవలననేటువంటి ఆలోచనతో వాసిష్ట గణపతి ముని చింతించుచున్నటువంటి సమయమున రేణుకామాత యొక్క కృపచేత ఈ మహామంత్ర దర్శనము పడైవీడు క్షేత్రమునందు కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి మునికి అయినది ఆ తరువాత ఈ మహామంత్రము యొక్క ప్రయోగ విధానమును కూడా తెలిపేటువంటి సన్నివేశము పరశురాముని యొక్క దర్శనము ద్వారా నాయనకు స్ఫుటమైనది ఈ రకముగా మంత్ర దర్శనము మంత్ర ప్రయోగ విధానము కూడా రేణుకా పరశురాములు నాయనకు అనుగ్రహించి ఉన్నారు కావున ఇది అద్భుతమైనటువంటి జయ సాధక విద్యగా వేదములలో తెలుపబడినటువంటి మహావిద్య ఏదైతే మనము కోల్పోయి ఉన్నామో దానిని తిరిగి కలియుగమునందు ఉద్ధరించినటువంటి వారు కావ్యకంఠశ్రీ వాసిష్ట గణపతి ముని ప్రచండచండీ ప్రమదే పురాణే పురాణేర ప్రయచ్చపాతుం పటుతాం పరాం మేపుణ్యాసభూమిం ఓ ప్రచండచండీ నీవు పురాణవీరుల యొక్క మనోధినాధవు వారిచే ఉపాసింపబడినటువంటి దేవతవు అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించేటువంటి దేవతగా పురాణములలో మనకు తెలుపబడినటువంటి దేవత ఈ ప్రచండచండీ దేవత కావున ఇక్కడ నాయన ఆ దేవతను పుణ్యమైనటువంటి ఈ ఆర్యభూమిని రక్షించుటకు నాకు అధిక పటుత్వమును నీవు ఇచ్చదవుగాక అని ప్రార్థిస్తున్నారు భారత భూమి యొక్క సంరక్షణ కొరకు వాసిష్ఠునికి అధిక పటుత్వమును అనుగ్రహింపుమని ప్రార్థన ప్రపంచరాగ్నిం ప్రథిత ప్రభావాం ప్రచండచండీం ఏతాహ ప్రమోదాయ భవంతు శక్తే శక్తేపాసకానాపజాత ప్రపంచమునకు రాణియై అధిక ప్రభావము గల ప్రచండచండి కీర్తించు నా యొక్క ఈ వృత్తములు దేవిని ఉపాసించేటువంటి వారికి సంతోషమునిచ్చుగాక ఉపాసకుల కొరకు నాయన ఈ స్థభకుమునందు మహామంత్రములను వైదిక కూడా తెలిపి ఆ మంత్రములను జపించేటువంటి కూడా తెలుపుతూ ఉన్నారు దేవాసినో వాసిష్ట నరసింహసూనో गणपते कृता इन्द्राणी सप्त सती उपजातिस्तबकम् सम्पूर्णम् ब्रह्मणस्पतिर्विजयतेतरा इन्द्रो राजति